నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని మహబూబ్ నగర్ సభలో జేపీ నడ్డా వ్యాఖ్య రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సి ఉందనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మిషన్ కాకతీయ మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ పాలమూరు జిల్లా అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శ ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారన్న కిషన్ రెడ్డి వ్యాపారంలో యాంత్రీకరణ మరింత పెరగాలన్న కేబినెట్ సబ్ కమిటీ వానాకాలంలో పత్తి సాగు చేయాలని రైతులకు సూచన యాసంగి ధాన్యం సేకరణ ముమ్మరంగా జరుగుతుందన్న సర్కార్ ధాన్యం కొనుగోళ్లకు నిధుల కొరత లేదని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టీకరణ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి 83 నుంచి 90 కు పెరగనున్న శాసనసభ నియోజకవర్గాలు బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఫ్లోటింగ్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అమిత్ షా దేశ రక్షణకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈ సాయంత్రం మహబూబ్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు ధర్మపురి అరవింద్ సోయం బాపురావు రాష్ట బీజేపీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతాయుతమైందని అన్నారు కరోనా మహమ్మారిని నరేంద్ర మోదీ సర్కార్ ఎంతో సమర్థంగా ఎదుర్కొందన్నారు తెలంగాణకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం ఉందని అన్నారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథలో భారీగా అవినీతి చోటు చేసుకుందని నడ్డా ఆరోపించారు कि हुजूराबाद में हुजूर का नीचे गिरना और दुबाका में धमाका होना ये अगले धमाके की निशानी है इसको भी हमको याद रखना चाहिए जनता अब चल पड़ी है आपके साथ जनता ने तय कर लिया है कि वह यहां परिवर्तन चाहती है वो यहां पर भारतीय जनता पार्टी के नेतृत्व में सरकार देखना चाहती है और वो मोदी जी का आशीर्वाद और नीचे भारतीय जनता पार्टी की सरकार डबल इंजन की सरकार तेलंगाना को आगे ले जाने वाली है मैं ये मानता हूं कि यह इसको तेलंगाना का जनता का भरपूर आशीर्वाद है भरपूर आशीर्वाद है मोदी जी के नेतृत्व में चल रही केंद्र सरकार और वहां से मिलने वाला आशीर्वाद वो शत प्रतिशत तेलंगाना की धरती पर लगे इस आकांक्षा को लेकर के तेलंगाना की जनता चल पड़ी है इसको भी हमको याद रखना है कि मोदी जी की सरकार एक रिस्पॉन्सिबल सरकार है जवाबदेह सरकार है और जिसे कहते हैं कि प्रोएक्टिव अपने से एक्शन लेकर के काम करने वाली सरकार है आप बताइए कोरोना में सारी दुनिया के देश लड़खड़ा गए थे कि नहीं लड़खड़ा गए थे अमेरिका, फ्रांस जर्मनी इटली ये सभी देश स्वास्थ्य में हमसे अच्छे थे लेकिन कोरोना के सामने इन्होंने अपने आप को असहाय पाया और मोदी जी ने अपने नेतृत्व के कारण और भारत की जनता का भरपूर आशीर्वाद मिलने के कारण 130 करोड़ के देश को बचा लिया और उसको एक तरीके से सुरक्षा कवच बनाया పాలమూరు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఆరోపించారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు జిల్లాలో మరింత ఆయకట్టు కల్పించేందుకు చేపట్టిన పాలమూరు రంగారెడ్డి భీమా కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టులను రాష్ట ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని ఆరోపించారు రాష్ట ప్రభుత్వం సహకరిస్తే రాజౌలి బండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు రాష్ట ప్రభుత్వం సహకరిస్తే ఆర్డీఎస్ ను పూర్తి చేసేందుకు కేంద్రం సహకరి సంక్షేమ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చా అని చెప్పి నా నరేంద్ర మోడీ మన నరేంద్ర మోడీ చెప్తే ఎర్ర టెండలు మండు టెండలు మీకోసం తిరుగుతున్నామన్నా మేమందరం ఈ ప్రజల కోసం పాలమూరు గడ్డ కోసం తిరుగుతున్నామన్నా ఇబ్బంది అనిపించిందన్నా పాలమూరు గడ్డ అని చూస్తే ఎడారి అని చూసినమన్నా నమ్మినమన్నా విన్నమన్నా ఎడారి పాలమూరు గడ్డ అని చెప్పి ఆలపూర్లో స్టార్ట్ చేసే పాదయాత్ర
అప్పటి ఇప్పటి కూడా ఎక్కడ చూసినా ఎడారి 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 ఆర్డిఎస్ ఆధునీకరించేది ఎవడొద్దన్నాడు ఎవరు నిలుచుకుపోతాడు కర్ణాటక నీళ్లు కర్ణాటక ఇసుకపోతున్నది ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నది ఎక్కువ ఇసుకపోతున్నారు కానీ ఆర్డిఎస్ ఆధునీకరించి మన తెలంగాణ రాష్ట్రానికి ఆలంపూర్ నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోలేని దౌర్భాగ్యుడు మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే కేంద్ర మంత్రి కదా రెండు రాష్ట్రాలను కుసులబెట్టి ఆర్డిఎస్ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఈ పాలమూరు గడ్డ మీకు వచ్చి ప్రకటించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా సహకరించు మాకు మాకు సహకరించు నువ్వు సమస్యను పరిష్కరించలేకపోయినావు నువ్వు పరిష్కరించలేని సమస్యను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆరు నెలల్లో నువ్వు సహకరిస్తే ఇదే ఆర్డిఎస్ ద్వారా ఆలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యతను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది కేసీఆర్. మహబూబ్నగర్లో ఈ సాయంత్రం జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ భయంతోనే కిందటిసారి ముందస్తు ఎన్నికలకు పెళ్లారని ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారని అన్నారు. ధాన్యం విషయంలో కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేసేందుకు ప్రయత్నించారని వచ్చే ఎన్నికల్లో ఎగిరేది కాషాయ ఎజెండానని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందనేటువంటి భయంతో ఆ రోజు పార్లమెంట్ కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ మనవిస్తున్నాను, గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో మరి 17 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు, భారతీయ జనతా పార్టీ 4 సీట్లు, మొత్తం 8 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 9 సీట్లే గత పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మరి దుబ్బాకలో గాని లేక ఇటీవల హుజూరాబాద్ లో గాని ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారో మీరు తెలుసు. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు పాలమూరు గడ్డ నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా ఉన్నారు. నేను పాలమూరు ప్రజలను ఎప్పుడు మర్చిపోను. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఈ పాలమూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఆదరించి ఇక్కడ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించినటువంటి చరిత్ర ఈ యొక్క పాలమూరు గడ్డ చరిత్ర. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగాలి కానీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని భయపడతా ఉన్నాడు, అంచనాలు వేసుకుంటున్నాడు. ఎన్నికలు 23 జరిగితే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందేమో, నా కొడుకు ముఖ్యమంత్రి కాదేమో అనేటువంటి భయము ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉంది. రాష్టంలో యాసంగి ధాన్యం సేకరణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 3679 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సేకరించిన ధాన్య వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని, తద్వారా చెల్లింపులు సత్వరమే జరుగుతాయని సీఎస్ అధికారులకు తెలిపారు. ధాన్యం సేకరణకు నిధుల సమస్య లేదని, ఇప్పటికే రైతులకు చెల్లింపులు చేయడానికి 5,000 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్టంలో ప్రస్తుతం సుమారు 8 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 8 కోట్ల గన్నీ బ్యాగుల కొనుగోలు టెండర్ల ప్రక్రియ నేడు పూర్తవుతుందని తెలిపారు. వీటికి తోడు మరో 2.5 కోట్ల గన్నీ బ్యాగులను జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి త్వరలోనే అందుతాయని చెప్పారు. రాష్టంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్టాల నుండి అక్రమంగా ధాన్యం రాకుండా ఉండేందుకు గాను 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని సీఎస్ వివరించారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ తనిఖీలు చేపట్టాలని రాష్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును సందర్శించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని మార్కెట్ యార్డ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం ఆరబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో పండిన పంట అంతా కొనే విధంగా 600 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే జిల్లాలో 421 కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభమైందన్నారు. రైతులు ప్రభుత్వంతో సహకరించి కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తెస్తే అదే రోజు కొనడానికి అవకాశం ఉంటుందని హరీష్ రావు సూచించారు. మార్కెట్ యార్డులో కూడా దాచిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టే విధంగా వారికి అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో పండిన పంటంతా కూడా కొనే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఒక 600 ప్యాడీ క్లీనర్లు ప్రొవైడ్ చేశాం. 421 సెంటర్స్ కూడా ఈరోజు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా చోట్ల కూడా సెంటర్లన్నీ ప్రారంభమై కొనుగోలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. టార్పలిన్ కవర్లు కూడా మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రావద్దు అని పెద్ద ఎత్తున టార్పలిన్ కవర్లు కూడా కొనమని ఆదేశించాం. 4000 టార్పలిన్ కవర్లను కూడా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే కొనడం జరిగింది. సో ఈ టార్పలిన్ కవర్లు కూడా అన్ని సెంటర్లలో కూడా పెట్టండి, ఎక్కడ కూడా ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతు సోదరులతో కూడా ఒక మనవి, మీరు కూడా ఈసారి లేట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది కనుక కొద్దిగా అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, ఆలస్యంగా పంట చేతికి వస్తా ఉంది, రైతులు కూడా ప్రభుత్వంతో సహకరించాలి. వీలైనంత వరకు రైతులు కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే అదే రోజు వరి పంట కొనడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు మార్కెట్ యార్డులలో 3-4 రోజులు ఆరబెట్టడంలో ధాన్యం పెట్టినప్పుడు సడన్ గా వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతంలో వడ్లు పోసినప్పుడు అక్కడక్కడ కొన్ని కుప్పలు తడిచిపోవడం కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది. మీరు తెచ్చిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులో ఐకేపీ సెంటర్లలో పిఐసి సెంటర్లలో పోసేటప్పుడు కూడా కొంచెం గడ్డకు పోసుకోండి. లోతట్టు ప్రాంతంలోకి వస్తే సడన్ గా వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ అడపాదడప కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ సహా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలని మంత్రుల ఉపసంఘం అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధి విధానాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ 2వ సమాపేశం మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సమాపేశానికి మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్టంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి పూర్తి అవగాహనతో వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలను రూపొందించాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. వానాకాలంలో రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేయాలని సూచించింది. అలాగే పప్పులు, నూనె గింజలు, ఉద్యానవన పంటలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారులను కోరింది. వ్యవసాయ యాంత్రీకరణలో ఊబర్, ఓలా తరహా సేవలు అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరింది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించే విధంగా నూతన వ్యవసాయ విధానాలను రూపొందించాలని కోరారు. కొత్త తరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయాలని అన్నారు. ఏడాదికి 10 రోజుల పాటు వ్యవసాయ ప్రగతిపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు మంత్రులు ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆవరణలో పండ్ల తోటలను పరిశీలించారు. ఆయిల్ ఫామ్ మొక్కలను ప్రాంగణంలో నాటారు. తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. టీఆర్ఎస్ కు చెందిన బండా ప్రకాష్ రాజీనామాతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మే 19. మే 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఓట్లను లెక్కించనున్నారు. అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ కు పూర్తి ఆధిక్యం ఉండడంతో రాజ్యసభ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బండా ప్రకాష్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయనకింకా 2 ఏళ్ల పదవీకాలం ఉంది. మిగతా కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి టీఆర్ఎస్ లో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక గత 8 ఏళ్ల వ్యవసాయ రంగం కోసం 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్టం ఏర్పడకముందు 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ రంగం దయనీయ పరిస్థితిలో ఉందని ఆరోపించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి సమర్థమైన వ్యవసాయ విధానం అమల్లోకి రాలేదని, జీవనదులున సగం కూడా నీటిని వాడుకోలేక కరువు కాటకాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు.
రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కోసం 87000 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని ఆపి ప్రయత్నం చేస్తూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపు ప్రారంభమవుతున్నాయి. పరీక్షలు ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. విద్యార్థులకు హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. వారు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. హాల్ టికెట్లో పేరు, ఫోటో సంతకం, మాధ్యమం, సాబ్జెక్టుల వివరాల్లో తప్పులు దొరికితే కళాశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచించింది. విద్యార్థులు ఇబ్బంది లేకుండా చేరుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా సెంటర్ లొకేషన్ గుర్తింపు సౌకర్యం కల్పించారు. ఏడాది 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల కోసం రాష్ట వ్యాప్తంగా 1443 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25,000 మంది ఇన్విజిలేటర్లు, 50 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యుత్, మంచినీటి సరఫరాతో పాటు ప్రత్యేక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. డీలిమిటేషన్ కమిషన్ జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ తుది ఉత్తర్వులపై సంతకం చేసింది. అనంతరం దీనిపై కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ పునర్ వ్యవస్థీకరణ ప్రకారం జమ్మూకాశ్మీర్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 83 నుంచి 90కు పెరగనున్నాయి. జమ్మూ డివిజన్లో ప్రస్తుతం ఉన్న 37 అసెంబ్లీ స్థానాలు 43కు, కశ్మీర్ డివిజన్లో ప్రస్తుతం ఉన్న 46 అసెంబ్లీ స్థానాలు 47కు చేరుకుంటాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 24 అసెంబ్లీ స్థానాలను ఖాళీగా చూయించారు. డీలిమిటేషన్ కమిషన్ పదవీకాలం రేపటితో ముగియనుండటంతో ఒక్కరోజు ముందు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో కశ్మీర్ లోయలో అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజానా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో డీలిమిటేషన్ కమిటీని మార్చి 2020లో ఒక సంవత్సరం కాలానికి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో సంవత్సరం పొడిగించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మరోసారి 2 నెలలు పొడిగించారు. కమిషన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్, జమ్మూకాశ్మీర్ ఎన్నికల కమిషనర్ కెకే శర్మ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హృదేశ్ కుమార్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిషన్ గత కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేసింది. జమ్మూ శ్రీనగర్లో ప్రజలు, పౌర సంఘాలు, రాజకీయ పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈశాన్య రాష్టంలో పర్యటిస్తున్న రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఐజ్వాల్లో మిజోరాం విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ప్రతిభ కనబడిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి జోరాం తాంగా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ అక్షరాస్యతలో దేశంలో 2వ స్థానంలో ఉన్న మిజోరాం రాష్టాన్ని అభినందించారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న మిజోరాం మరిన్ని విజయాలను అందుకునేందుకు సంసిద్దంగా ఉందని అన్నారు. బంగారు పతకాలు అందుకున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థినులు ఉండడం పట్ల రాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. విద్యారంగంలో మహిళలు ముందంజలో ఉండడానికి ఇది నిదర్శనమని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ వారిని సరైన దిశలో నడిపించేందుకు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని రాష్టపతి పేర్కొన్నారు. అవుట్ ఆఫ్ 38 గోల్డ్ మెడల్స్ అవార్డెడ్ టుడే, 23 ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ వన్ బై గర్ల్స్. ఇట్ ఈస్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ విమెన్స్ ఎక్సలెన్స్. ఐఎమ్ గ్లాడ్ దట్ అవర్ డాటర్స్ హ్యావ్ అచీవ్డ్ సక్సెస్ and are ready to save their destinies through their own efforts. దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మండు టెండల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే వచ్చే వర్షాకాలం సీజన్కు కూడా సమాయత్తంగా ఉండాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, కేబినెట్ సెక్రటరీ, హోం వైద్యం, జలశక్తి శాఖల కార్యదర్శులు, ఐఎండీ డైరెక్టర్ జనరల్, జాతీయ విపత్తు నివారణ సంస్థ డైరెక్టర్ జనరల్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఇజ్రాయెల్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలైందన్నారు. ఇరు దేశాల బంధం పురాతనమైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ బంధం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. इजराइल के 75वें स्वतंत्रता दिवस के अवसर पर भारत सरकार और सभी भारतवासियों की तरफ से मैं हमारे सभी इजरायली मित्रों को हार्दिक शुभकामनाएं देता हूं. इस वर्ष हम अपने राजनयिक संबंधों की 30वीं वर्षगांठ भी मना रहे हैं. भले ही यह अध्याय नया है, लेकिन हम दोनों देशों के संबंधों का इतिहास बहुत पुराना है. मुझे आशा है कि आने वाले वर्षों में हम अपने संबंधों को और अधिक गहरा करेंगे. బెంగాల్లో ఆటవిక రాజ్యం కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న ఆయన జల్పాయిగుడిలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మమతా బెనర్జీ బెంగాల్లో రాజ్యాంగానికి అతీతంగా ఇష్టారీతిగా పాలన చేస్తోందని మండిపడ్డారు. అత్యాచార అవినీతి కట్మని సిండికేట్ పాలన అంతమయ్యే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. పేదలను దోచుకుంటుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని మమతా బెనర్జీకి అమిత్ షా హెచ్చరించారు. तीन बार आपको सुनाने के बाद भी आप नहीं सुधर रही है. आप ये मत सोचना कि भाजपा वाले लड़ेंगे नहीं. मैं आज यहां उत्तरपंथ की भूमि पर कहकर जाता हूं, जब तक आप बंगाल की जनता पर भ्रष्टाचार, कटमनी और सिंडिकेट का राज समाप्त नहीं करेगी, भारतीय जनता पार्टी आपके खिलाफ अपनी लड़ाई चालू रखेगी और उसको परिणाम तक पहुंचाएगी. आप क्या सोचते हो? పశ్చిమ బెంగాల్లోని హింగల్ గంజ్ లో బీఎస్ఎఫ్ కు చెందిన నీళ్లలో తేలియాడే సరిహద్దు ఔట్పోస్టులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అలాగే భద్రతా దళాలకు దక్షిణ వైద్య సహాయం అందించడానికి బోట్ అంబులెన్స్లను కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పరిపుష్టం చేయడానికి అత్యాధునిక హంగులు అద్దుతున్నట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వం దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అమిత్ షా అన్నారు. सतलुज, कावेरी और नर्मदा, ये तीन फ्लोटिंग बीओपी को राष्ट्र को समर्पित किया गया. मैं देख कर आया हूं आत्मनिर्भर भारत की मोदी जी की कल्पना के अनुकूल कोची शिपयार्ड ने इसका निर्माण किया है. 38 करोड़ की कॉस्ट की एक बीओपी जिसका वजन लगभग 53,000 मैट्रिक टन और ये बीओपी सभी आधुनिक सुविधाओं से लैस, सुंदरवन जिसको नदी से दो टुकड़े ईश्वर ने ही करे, एक हिस्सा बांग्लादेश में, दूसरा हिस्सा भारत में, मुख्यतः गंगा और ब्रह्मपुत्र से बना हुआ ये डेल्टा का क्षेत्र बहुत संवेदनशील है देश की सुरक्षा की दृष्टि. अब बहुत अच्छा होगा. పాకిస్తాన్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ కు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న 4 ఉగ్రవాదులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని కర్నల్స్ బస్రా ట్రోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబట్టారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కంటైనర్లో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్దారించారు. ప్రధాన నిందితుడు గుర్మిత్తో పాటు మరో 3 నిందితులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారిని పోలీసులు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా వారు పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మహారాష్టలోని నాందేడ్తో పాటు ఆదిలాబాద్ కు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిందని పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో కూడా ఈ 4 సంబంధాలు ఉన్నాయన్నారు.
थी आदिलाबाद के आसपास की लोकेशन है, वहां पर इनको ये जो एक्सप्लोजिव्स है और जो हथियार है वो रख करके देखिए इनको जो हरविंदर सिंह जो रिंदा है वो एक लोकेशन भेजता है, उस लोकेशन पे ये जो फिरोजपुर में जहां पर ड्रोन के जरिए सप्लाई होती है वो भी जो गुरप्रीत है उसका एक फ्रेंड है आकाशदीप, उसी के ननिहाल का खेत है वो, उन्होंने लोकेशन इन्होंने उनको भेजी थी ताकि वहां पर सप्लाई पहुंचाई जा सके, ड्रोन के जरिए वहां पर सप्लाई होती है, फिर ये वहां से जो भी विस्फोटक पदार्थ या हथियार आते हैं उसको फिर ये हरविंदर सिंह रिंदा के द्वारा बताई गई लोकेशन पर रख करके आ जाते हैं। దేశంలోనే మొట్టమొదటి భారతీయ స్టేట్ బ్యాంక్ మినీ అగ్రికల్చర్ క్రెడిట్ ప్రాసెసింగ్ సెంటర్ వనపర్తిలో ప్రారంభమైంది. ఎస్బీఎండి జిల్లా శ్రీనివాసులు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ రెడ్ క్రాస్ సొసైటీకి సామాజిక బాధ్యతగా ఎస్బీఐ అంబులెన్స్ ను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ జింగ్రాతో పాటు బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లాతో పాటు నాగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఇంటి రుణాల దరఖాస్తులను ఈ కేంద్రంలో పరిశీలిస్తారని చల్లా శ్రీనివాసులు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 5,62,000 కోట్ల రూపాయల మేర ఇంటి రుణాలు మంజూరు చేసి ఎస్బీఐ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను సరిహద్దు భద్రతా దళం ఛేదించింది. సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. పాక్ భూభాగం నుంచి టన్నెల్ ఉండడంతో విచారణ చేపట్టారు అధికారులు. పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే సొరంగం బయటపడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఇద్దరు జైషే మహమ్మద్ సూసైడ్ బాంబర్లు ఈ సొరంగం గుండానే భారత్లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్ నుంచి సొరంగం దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు అంతరాయం కలిగించే కుట్రలో భాగంగానే పాక్ ఉగ్రవాదులు సొరంగం తవ్వారని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ ఉపాధ్యకులు రాహుల్ గాంధీ 2 రోజుల పాటు రాష్టంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాహుల్ పర్యటన పూర్తి షెడ్యూల్ను కాంగ్రెస్ విడుదల చేసింది. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ చేరుకుని వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. ఎల్లుండి రాహుల్ గాంధీ హైదరాబాద్లోని సంజీవ పార్కు వెళ్లి మాజీ సీఎం సంజీవకు నివాళులర్పిస్తారు. తర్వాత గాంధీభవన్లో పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాష్టంలో రాజకీయాల తీరు, పార్టీ పరిస్థితిపై రాష్ట నేతలతో రాహుల్ చర్చిస్తారు. సమావేశం అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. మరోవైపు రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్కి ఇప్పటికే చేరుకున్న పిసిసి అధ్యకుడు రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలపై రాష్టాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 1,000కి పైగా ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. అంతకుముందు 650 సర్వీసులను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే పేర్కొనగా తాజాగా విద్యుత్ డిమాండ్ మరింత పెరగడంతో మరిన్ని సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వీసుల రద్దు తాత్కాలికమేనని అధికారులు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బృహత్తర ప్రణాళికను ప్రకటించింది. ఇప్పటికే చంద్రుడు అంగారక గ్రహాల మీద ప్రయోగాలు చేపట్టిన ఇస్రో 2024 డిసెంబర్ నాటికి శుక్రగ్రహంపై పరిశోధనలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇస్రో వీనస్ మిషన్ 2024 ను ప్రకటించింది. సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే శుక్రగ్రహం ఉపరితలం కింద ఏముందో కనిపెట్టాలని ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. మిషన్ కోసం అంతరిక్ష వాహన నౌకను సిద్దం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. వీనస్ మిషన్ కు అంకురార్పణ చేశామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్దమైందని వివరించారు. అత్యుత్తమ ఫలితాలు రాబట్టడంపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. తక్కువ కాల వ్యవధిలోనే వీనస్ మిషన్ను రూపొందించడం, ప్రవేశపెట్టడం భారత్ కు సాధ్యమేనని, భారత్ కు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని సోమనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్లో భూమి శుక్రగ్రహం సమాంతర రేఖపైకి రానున్నాయి. ఈ సమయంలో అంతరిక్ష నౌకను తక్కువ ఖర్చుతోనే శుక్రగ్రహం కక్షలోకి ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది. ఇలాంటి అవకాశం మళ్లీ 2031కి వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రగ్రహం ఒకప్పుడు భూమిలా ఉండేదని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా దాని పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు అంచనా వేస్తున్నారు. రాష్టంలో గత కొద్ది రోజులుగా ఎండలు వడగాల్పులతో సతమతమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలగనుంది. రాగల 3 రోజుల పాటు రాష్టంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. కాగా విదర్భ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల